Morning everyone, this is Jyotsna Devaki, JL in Livestock Management and Dairy Technology at GJC Medpal. Today we are discussing about fifth chapter in paper 3, that is Estimation of Microbes in Milk. Pallo unde sukshma jeevula gurinchi telusukovadam. Pala yokka nanyatani aa palalo unde sukshma jeevula parimananni batti telusukovachu. Palalo sukshma jeevula parimananni telusukovadaniki కొన్ని టెస్టులను చేస్తారు. అవి ఎంబీఆర్టీ అండ్ ఆర్ఆర్టీ టెస్ట్, డైరెక్ట్ మైక్రోస్కోపిక్ కౌంట్ డిఎంసీ టెస్ట్, స్టాండర్డ్ ప్లేట్ కౌంట్ ఎస్పీసీ టెస్ట్. ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ఎంబీఆర్టీ టెస్ట్. ఎంబీఆర్టీ టెస్ట్ మిథిలిన్ బ్లూ డై రిడక్షన్ టెస్ట్, కామన్లీ నోన్ యాజ్ ఎంబీఆర్టీ టెస్ట్, ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ క్విక్ మెథడ్ టు అసెస్ ద మైక్రోబయలాజికల్ క్వాలిటీ ఆఫ్ రా అండ్ పాస్టరైజ్డ్ మిల్క్. దిస్ టెస్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్ that the blue color of the dye solution added to the milk get decolorized when the oxygen present in the milk get exhausted due to microbial activity. The sooner the decolorization, more inferior is the bacteria quality of milk assumed to be. This test is widely used at the dairy reception dock, processing units and milk chilling centers, where it is followed as acceptance or rejection criteria for the raw and processed milk. MBRT test. Methylene blue dye reduction test ni MBRT antaru. E test ni pachipalu leda pasteurization chesina pala yokka nanyatani anchana veyadaniki chese paddhati. Palalo bacteria unnatlayite ee bacteria yokka cherya valana పాల్లో ఉన్న ఆక్సిజన్ పరిమాణం తగ్గిపోయి పాలకి కలిపిన బ్లూ కలర్ క్షీణించిపోయి వైట్ కలర్ లోకి మారుతుంది. డీకలరైజేషన్ అనగా పాలు త్వరగా ఈ బ్లూ కలర్ ని కోల్పోతే పాల యొక్క నాణ్యత తక్కువ అని చెప్పవచ్చు. ఈ టెస్ట్ ని డైరీ రిసెప్షన్ డాక్, ప్రాసెసింగ్ యూనిట్స్ మరియు మిల్క్ చిల్లింగ్ సెంటర్స్ లో పాల యొక్క యాక్సెప్టెన్సీ ఆర్ రిజెక్షన్ ని తెలుసుకోవడానికి చేస్తారు. మెథడ్ ఎంబీఆర్టి టెస్ట్ ని చేసే పద్ధతి. ఫస్ట్ ఆపరేటర్స్. ఈ టెస్ట్ ని చేయడానికి కావలసిన పరికరాలు టెస్ట్ ట్యూబ్, టెస్ట్ ట్యూబ్ స్టాపర్, పిపెట్ అండ్ వాటర్ బాత్. వి నీడ్ మిల్క్ శాంపుల్, మిథిలిన్ బ్లూ సొల్యూషన్. ద డ్రై టాబ్లెట్స్ కంటెయిన్ మిథిలిన్ బ్లూ థయోసైనేట్. The solution is prepared by autoclaving or boiling 200 ml of distilled water in a light resistant flask and then adding 1 methylene blue tablet to the flask of hot water. The tablet should be completely dissolved before the solution is cooled. The solution may be stored in the flask or bottle. ee test cheyadaniki kavalsina padarthalu milk sample. ee paala yokka నాణ్యతని తెలుసుకోవాలో ఆ పాల యొక్క శాంపుల్ మరియు మిథిలిన్ బ్లూ సొల్యూషన్. ఇది మిథిలిన్ బ్లూ థయోసైనేట్ అనేది టాబ్లెట్ రూపంలో ఉంటుంది. ఈ టాబ్లెట్ ని సొల్యూషన్ అంటే ద్రావణంలా తయారు చేయాలి. ద్రావణంలా తయారు చేయడానికి ఒక ఫ్లాస్క్ ను తీసుకుని అందులో 200 ml డిస్టిల్ వాటర్ ని వేసి ఆటోక్లేవ్ లో బాయిల్ చేయాలి. దానికి 1 ml టాబ్లెట్ ని కలిపి పూర్తిగా కలిసిన తర్వాత ఫ్లాస్క్ లో అయినా సరే లేదా బాటిల్లో అయినా సరే స్టోర్ చేయాలి. ప్రొసీజర్. మిక్స్ ద మిల్క్ శాంపుల్ వెల్ అండ్ పోర్ 10 ml ఇంటూ ఏ క్లీన్ స్టెరిలైజ్ టెస్ట్ ట్యూబ్. యూజింగ్ ఏ పిపెట్ యాడ్ 1 ml ఆఫ్ మిథిలిన్ బ్లూ సొల్యూషన్ టు ద మిల్క్ శాంపుల్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్. Stopper the test tube and gently invert it to mix the contents. Place the test tube in a water bath at 37 degree centigrade for 30 minutes. Cover water bath with lid. After 30 minutes, examine the sample, checking for decolorization. MBRT test chese paddhati. Modata sterilization chesina test tube ni teesukoni milk sample nundi 10 ml palani test tube lo veyali. Tarvata పిపెట్ సహాయంతో 1 ml మిథిలిన్ బ్లూ సొల్యూషన్ ని మిల్క్ శాంపుల్ కి కలిపి టెస్ట్ ట్యూబ్ ని స్టాపర్ తో బిగించి
ఈ రెండు పదార్థాలు కలిసే విధంగా కలిపి వాటర్ బాత్ లో 37 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద 30 మినిట్స్ ఉంచాలి. 30 మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత పాల యొక్క కలర్ లో ఏదైనా మార్పు వస్తే ఆ మార్పుని గమనించాలి. రికార్డింగ్స్ ఆఫ్ రిజల్ట్స్ డ్యూరింగ్ ఇంక్యుబేషన్ అబ్జర్వ్ కలర్ చేంజెస్ యాజ్ ఫాలోస్. ఇంక్యుబేషన్ చేసే సమయంలో కలర్ లోని మార్పుని గమనించడం. ఇఫ్ ఎనీ శాంపుల్ ఈస్ డీకలరైజ్డ్ ఆన్ ఇంక్యుబేషన్ ఫర్ 30 మినిట్స్ రికార్డ్ ద రిడక్షన్ టైమ్ యాజ్ ఎంబీఆర్టీ 30 మినిట్స్. మొదటి 30 నిమిషాలలో బ్లూ కలర్ లో ఉన్న పాలు వైట్ కలర్ లోకి మారితే ఎంబీఆర్టీ అవర్స్ ని 30 మినిట్స్ గా గుర్తించాలి. రికార్డ్ సచ్ రీడింగ్స్ యాజ్ రిడక్షన్ టైమ్స్ ఇన్ హోల్ అవర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద కలర్ డిసపియర్స్ బిట్వీన్ హాఫ్ అన్ అవర్ అండ్ 1.5 అవర్ రీడింగ్స్ రికార్డ్ ద రిజల్ట్ యాజ్ ఎంబీఆర్టీ 1 అవర్. సిమిలర్లీ ఇఫ్ బిట్వీన్ 1.5 అవర్ అండ్ 2.5 అవర్ యాజ్ ఎంబీఆర్టీ 2 అవర్స్ అండ్ సో ఆన్. పాలలో కలర్ ని తగ్గించే సమయాన్ని రికార్డ్ చేయడం అనగా పాలలో కలర్ 1/2 అవర్ నుంచి 1.5 అవర్ మధ్య తగ్గిపోతే ఎంబీఆర్టీ 1 అవర్ గా, అదే విధంగా 1.5 అవర్ నుండి 2.5 అవర్ లో తగ్గిపోతే ఎంబీఆర్టీ అవర్స్ 2 అవర్స్ గా గుర్తించవచ్చు. మిల్క్ ఈస్ గ్రేడెడ్ యాజ్ గివెన్ బిలో యూజింగ్ మిథిలిన్ బ్లూ రిడక్షన్ టెస్ట్. పాల యొక్క నాణ్యతని గుర్తించడం. ఇక్కడ 3 టెస్ట్ ట్యూబ్స్ ఉన్నాయి. మొదటి టెస్ట్ ట్యూబ్ లో మిల్క్ శాంపుల్ మరియు మిథిలిన్ బ్లూ సొల్యూషన్ ని కలిపింది. ఈ టెస్ట్ ట్యూబ్ ని వాటర్ బాత్ లో ఉంచినప్పుడు పాల్లో ఉన్న బ్యాక్టీరియా ఆక్సిజన్ ని గ్రహించి వైట్ కలర్ లోకి మారుతుంది. ఈ వైట్ కలర్ లోకి మారడానికి ఎంత సమయం పడుతుందో ఆధారం చేసుకుని పాల యొక్క నాణ్యతని గుర్తిస్తారు. బ్లూ కలర్ నుండి వైట్ కలర్ లోకి మారడానికి 5 అవర్స్ లేదా అంతకంటే ఎక్కువ సమయం పడితే ఆ పాలని వెరీ గుడ్ మిల్క్ గా, 3 to 4 అవర్స్ లో మార్పు వస్తే గుడ్ మిల్క్ గా, 1 to 2 అవర్స్ లో కలర్ లో మార్పు వస్తే ఫెయిర్ మిల్క్ గా, 1/2 అవర్ లో వైట్ కలర్ లోకి పాలు మారితే పూర్ మిల్క్ గా గుర్తించవచ్చు. నెక్స్ట్ ఆర్ఆర్టీ టెస్ట్. ఆర్ఆర్టీ మీన్స్ రిజోర్జెంట్ రిడక్షన్ టెస్ట్. ద మెజారిటీ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ ఇన్ మిల్క్ ఆర్ కేపబుల్ ఆఫ్ రిడ్యూసింగ్ అండ్ డీకలరైజింగ్ ద రిజోర్జెంట్ డై. వెన్ బ్యాక్టీరియా గ్రో ఇన్ ద మిల్క్ దే యూటిలైజ్ ఆక్సిజన్. ద రేట్ ఆఫ్ రిడక్షన్ ఈస్ ప్రపోర్షనల్ టు ద కీపింగ్ క్వాలిటీ. దిస్ టెస్ట్ ఈస్ ఆల్సో బేస్డ్ ఆన్ ద సేమ్ ప్రిన్సిపల్ యాజ్ ఎంబీఆర్టీ టెస్ట్ బట్ డై ఈస్ రిజోర్జెంట్. ఆర్ఆర్టీని రిజోర్జెన్ రిడక్షన్ టెస్ట్ అంటారు. పాల్లో ఉన్న సూక్ష్మ జీవులు రిజోర్జెన్ సొల్యూషన్ యొక్క రంగుని తగ్గించి పాలలో రంగుని కోల్పోయే విధంగా చేస్తాయి. పాల్లో ఉన్న బ్యాక్టీరియా ఆక్సిజన్ ని ఉపయోగించుకుని పాల యొక్క నాణ్యతని తగ్గిస్తుంది. ఈ ఆర్ఆర్టీ కూడా ఎంబీఆర్టీ ప్రిన్సిపల్ పై ఆధారపడి ఉంటుంది, కానీ ఇక్కడ రిజోర్జెన్ సొల్యూషన్ ని తీసుకుంటాము. డ్యూరింగ్ ఇంక్యుబేషన్ ద డై అండర్గోస్ రిడక్షన్ త్రూ ద మెటబాలిక్ యాక్టివిటీ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ ప్రెజెంట్. ద రిడక్షన్ టేక్ ప్లేస్ ఇన్ 2 స్టేజెస్. ఇన్ ద ఫస్ట్ స్టేజ్ డై ఈస్ చేంజ్ టు పింక్ కలర్ అండ్ ఇన్ సెకండ్ స్టేజ్ పింక్ కలర్ ఈస్ చేంజ్ టు కలర్లెస్. ఇంక్యుబేషన్ చేసే సమయంలో బ్యాక్టీరియా పాలలో జీవక్రియా చర్యను జరిపి పాల్లో ఉన్న ఆక్సిజన్ పరిమాణాన్ని తగ్గించి పాల యొక్క కలర్ ని కోల్పోయే విధంగా చేస్తుంది. ఈ చర్య 2 దశలలో జరుగుతుంది. మొదటి దశలో రిజోర్జెన్ నుండి పింక్ కలర్ లోకి, 2వ దశలో పింక్ కలర్ నుండి వైట్ కలర్ లోకి పాలని మారుస్తుంది. రిజోర్జెన్ కెన్ బి క్యారీడ్ అవుట్ యాజ్ 10 మినిట్స్ టెస్ట్, 1 అవర్ టెస్ట్, 3 అవర్ టెస్ట్. రిజోర్జెన్ టెస్ట్ అనేది 10 మినిట్ టెస్ట్ గా, 1 అవర్ టెస్ట్ గా, 3 అవర్ టెస్ట్ గా చేయవచ్చు. The 10 minutes resorption test is useful and rapid screening test used at the milk platform. ఈ 10 minutes resorption test అనేది milk platform పై వేగంగా చేసే పరీక్ష. The 1 hour test and 3 hour test
provide more accurate information about the milk quality. They are usually carried out in the laboratory. 1 hour and 3 hour test ద్వారా పాల యొక్క నాణ్యతని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. దీనిని ల్యాబ్లలో చేస్తారు. ఆపరేటర్స్ ఆర్ఆర్టి టెస్ట్ చేయడానికి కావలసిన పరికరాలు రిజోజిన్ కలర్ డిస్క్, వాటర్ బాత్, 10 ml టెస్ట్ ట్యూబ్ అండ్ స్టాపర్, 1 ml అండ్ 10 ml పిపెట్. మెటీరియల్ రిక్వైర్డ్, కావలసిన పదార్థాలు మిల్క్ శాంపుల్, రిజోజిన్ కలర్ లేదా సొల్యూషన్. Procedure. Pour 10 ml of milk sample into sterilized test tube. Add quickly 1 ml of rhizoxyrin solution in the test tube. Mix the milk and dye thoroughly by inverting 2 to 3 times. Place the tubes in the water bath at the temperature of 37 degrees centigrade for 10 minutes. The tubes are then removed from the water bath. Compare the color to test tube with standard disc until the colors are matched. Record the నంబర్ ఆఫ్ డిస్క్ ఆర్ కలర్ ఆఫ్ డిస్క్. ఆర్ఆర్టి టెస్ట్ చేసే పద్ధతి. మొదట స్టెరిలైజేషన్ చేసిన టెస్ట్ ట్యూబ్ ని తీసుకొని మిల్క్ శాంపుల్ నుండి 10 ml మిల్క్ ని టెస్ట్ ట్యూబ్ లో వేయాలి. దీనికి 1 ml రిజోజిన్ సొల్యూషన్ ని కలిపి ఈ రెండు పదార్థాలు పూర్తిగా కలిసే విధంగా మిక్స్ చేయాలి. ఈ టెస్ట్ ట్యూబ్స్ ని వాటర్ బాత్ లో 37 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 10 minutes పాటు ఉంచి 10 minutes కంప్లీట్ అయిన తర్వాత తీసి స్టాండర్డ్ డిస్క్ లో ఉంచి ఏ కలర్ తో ఈ టెస్ట్ ట్యూబ్ యొక్క కలర్ మ్యాచ్ అవుతుందో ఆ కలర్ యొక్క నంబర్ ని గుర్తించాలి. 1 hour అండ్ 10 minutes ఆర్ఆర్టి టెస్ట్ శాంపుల్స్ ఆర్ కంపేర్డ్ విత్ కంట్రోల్ ట్యూబ్స్ ఆఫ్ రిజోజిన్ డిస్క్. ద డిస్క్ విల్ హ్యావ్ 6 discs. ది డిస్క్ నంబర్ matching is recorded and the quality of milk is graded as follows. 1 hour leda 10 minutes RRT test samples ni resourcing disk lo unchali. E disk ni 6 bhagaluga chesi daniki 0 to 6 numbers ni ichi prati number ki oka color ni istaru. Avi blue, purple, lavender, pink and white. ఈ డిస్క్ నంబర్ ద్వారా పాల యొక్క నాణ్యతని ఈ క్రింది విధంగా తెలుసుకోవచ్చు. 1 hour ఆర్ఆర్టి టెస్ట్ డిస్క్ నంబర్ 4, 5, 6 అయితే ఆ పాలని గుడ్ మిల్క్ గా, 3.5 to 1 అయితే ఫెయిర్ మిల్క్ గా, 0.5 to 0 అయితే పూర్ మిల్క్ గా గుర్తించవచ్చు. 10 minutes ఆర్ఆర్టి టెస్ట్ డిస్క్ నంబర్ 4, 5, 6 అయితే సాటిస్ఫాక్టరీ మిల్క్ గా, 3.5 to 1 అయితే డౌట్ఫుల్ మిల్క్ గా, 0.5 to 1, 0 అయితే అన్సాటిస్ఫాక్టరీ మిల్క్ గా గుర్తించవచ్చు. అడ్వాంటేజెస్ ఆఫ్ డై రిడక్షన్ టెస్ట్. డై రిడక్షన్ టెస్ట్ల యొక్క లాభాలు. డై రిడక్షన్ ఆఫ్ టెస్ట్ ఆర్ యూజ్ఫుల్ ఫర్ ఎస్టిమేటింగ్ ద సూటబిలిటీ ఆఫ్ మిల్క్ ఫర్ లిక్విడ్ కన్సంప్షన్. ఈ డై రిడక్షన్ టెస్ట్లు ద్రవ వినియోగంలో పాల నాణ్యతని గుర్తించడంలో అనువైనవి. దీస్ టెస్ట్ ఆర్ చీపర్ అండ్ ఆల్సో ద టైం రిక్వైర్డ్ ఈస్ లెస్. ఈ టెస్ట్లు చేయడానికి సమయం మరియు ఖర్చు తక్కువ. విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ టెస్ట్ ద యాక్టివిటీ ఈస్ మెజర్డ్ రాదర్ దాన్ ద నంబర్స్ ఆఫ్ బ్యాక్టీరియా. ఈ టెస్ట్ ద్వారా పాలలో బ్యాక్టీరియా సంఖ్య కంటే బ్యాక్టీరియా పనితనాన్ని తెలుసుకోవచ్చు. కొలెస్ట్రామ్ అండ్ మిల్క్ ఫ్రమ్ డిసీజ్డ్ అడల్ట్స్ reduce rhizoxyrin quickly and RRT is also used as a screening test for mastitis. Colostrum ante jindupalu leda podugukku sambandhinchina vyadhi vachina pashuvu nundi teesina palalo ee rhizoxyrin dye toraga taggutundi. RRT test anedi poduguvaapu palani gurtinchadamlo melaina pariksha. Disadvantages nastal dye reduction test are not suitable for classifying milk with low bacteria counts. Takkuva bacteria parimanam unna palaki pariksha cheyadaniki ee test lu anuvainavi kavu. These tests do not give indication for the type of organisms present.
ఏ రకమైన బ్యాక్టీరియా పాల్లో ఉందో తెలుసుకోవడానికి ఈ టెస్టులు పనికిరావు. ద డై రిడక్షన్ టెస్ట్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ పాస్టరైజ్ మిల్క్ బికాస్ ఆఫ్ ద లోయర్ నంబర్ ఆఫ్ ఆర్గానిజం. పాస్టరైజేషన్ చేసిన పాలని టెస్ట్ చేయడానికి ఈ డై రిడక్షన్ టెస్ట్లు అనువైనవి కావు. టెస్ట్ ఈజ్ డిఎంసి టెస్ట్. డైరెక్ట్ మైక్రోస్కోపిక్ కౌంట్ ఈజ్ వన్ ఆఫ్ ద సెవరల్ మెథడ్స్ యూజ్డ్ ఇన్ క్వాలిటీ కంట్రోల్ ల్యాబొరేటరీస్ ఫర్ డైరెక్ట్ ఎస్టిమేషన్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ మిల్క్ శాంపుల్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎగ్జామింగ్ ఫిక్స్ అండ్ స్టేన్ స్పిరమ్స్ ఆఫ్ ఏ నోన్ వాల్యూమ్ ఆఫ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అండర్ ఏ కంపౌండ్ మైక్రోస్కోప్. దిస్ మెథడ్ ప్రొవైడ్స్ ఏ ర్యాపిడ్ ఇండికేషన్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ మిల్క్ ఆర్ లిక్విడ్ మిల్క్ ప్రొడక్ట్స్. However, accuracy of the results achieved by this method depends largely on the expertise and training of the personnel in the quality control laboratory. DMC test. ee test ni lab lalo paallo unna sookshma jeevulanu pratyekshanga lekkinchadaniki chestaru. deenini microscope dwara chusi paallo ledha paala padarthallo unna sookshma jeevulani lekka kadtaru. ఇది పాలు లేదా లిక్విడ్ మిల్క్స్ యొక్క నాణ్యతను తెలుసుకోవడానికి చేసే వేగవంతమైన టెస్ట్. ఈ టెస్ట్ ని క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్లలో చేయడానికి మంచి నైపుణ్యం మరియు శిక్షణ పొందిన వ్యక్తి అవసరం. yes. కావలసిన పరికరాలు మైక్రోస్కోప్ స్లైడ్ పిపెట్. కావలసిన పదార్థాలు మిల్క్ శాంపుల్ అండ్ న్యూమాన్స్ స్టెయిన్. ప్రొసీజర్. A small quantity of the sample is spread over the outline area of 1 cm square on a microscope slide with the help of a pipette. After making a uniform spirum, it is air dried, fixed, stained with Newman stain and then examined under the microscope. The number of organisms per field is counted and average number per field is determined after examining at least 10 to 20 fields. Total number of organisms per ml are then calculated by multiplying the average number of organisms per field by the microscopic factor. ee test chese paddhati. Microscope slide ni teeskoni dani pai 1 cm square kala pradeshanni geesi pipette sahayamto milk sample ni aa pradeshamlo veyali. దానిపై న్యూమాన్ స్ట్రెయిన్ ని వేసి ఆరబెట్టి ఆరిన తర్వాత మైక్రోస్కోప్ కింద స్లైడ్ ని ఉంచి ఆ ప్రదేశంలో ఉన్న బ్యాక్టీరియాలని లెక్కించాలి. ఇదే విధంగా 10 to 20 ఫీల్డ్స్ ని తీసుకొని టెస్ట్ చేసి మైక్రోస్కోప్ ఫ్యాక్టర్ ద్వారా యావరేజ్ బ్యాక్టీరియాలని లెక్క కట్టవచ్చు. For determining the microscopic factor of a given compound microscope, the following formula is used. Microscopic factor ni telusukovadaniki ee krindi formula ni upayogistaru. MF equal to 100 into 100 by pi r square, where r is equal to radius of the microscopic field, pi is a constant having a value of 3.14. ee formula lo r ante రేడియస్ అంటే వ్యాసార్థం, పై అనేది కాన్స్టెంట్ వాల్యూ, దాని విలువ 3.14 గా తీసుకోవచ్చు. డిఎంసి టెస్ట్ లో పాల్లో ఉన్న బ్యాక్టీరియా యొక్క సంఖ్యను ఆధారం చేసుకుని పాల యొక్క నాణ్యతని ఈ క్రింది విధంగా తెలుసుకుంటారు. పాలలో 5 lakhs కంటే తక్కువగా బ్యాక్టీరియా ఉన్నట్లయితే ఆ పాలని గుడ్ మిల్క్ గా, 5 lakhs నుండి 40 lakhs వరకు ఉంటే ఫెయిర్ మిల్క్ గా, 40 lakhs నుండి 2 crores వరకు ఉంటే పూర్ మిల్క్ గా, 2 crores కంటే ఎక్కువగా బ్యాక్టీరియా కనుక పాల్లో ఉంటే ఆ పాలని వెరీ పూర్ మిల్క్ గా గుర్తిస్తారు. డిఎంసి టెస్ట్ వల్ల లాభాలు. దిస్ ఈస్ రాపిడ్ మెథడ్ యాజ్ ద రిజల్ట్స్ ఆర్ అప్టైన్ ఆన్ ద స్పాట్. ఈ పద్ధతి ద్వారా పాల యొక్క నాణ్యతని వేగంగా తెలుసుకోవచ్చు. ద స్టెయిన్ స్పిరమ్స్ ఆఫ్ ద శాంపుల్స్ కెన్ హెల్ప్ ఇన్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిఫరెంట్ సైజెస్,
షేప్స్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ బ్యాక్టీరియా. ఈ పద్ధతిలో బ్యాక్టీరియా యొక్క లక్షణాలైన పరిమాణం, ఆకారం వంటి వాటిని తెలుసుకోవచ్చు. ఇట్ ఈస్ లెస్ ఎక్స్పెన్సివ్, దీనికి ఖర్చు తక్కువగా అవుతుంది. మైక్రోస్కోపిక్ ప్రిపరేషన్స్ గివ్స్ ఏ పర్మనెంట్ రికార్డ్, ఈ పద్ధతి శాశ్వతమైన రికార్డ్ ని ఇస్తుంది. డిసడ్వాంటేజెస్, నష్టాలు. దేర్ ఈస్ ట్రెమండస్ స్ట్రెయిన్ ఆన్ ద ఐ ఆఫ్ ద ఆపరేషన్. మైక్రోస్కోప్ ద్వారా బ్యాక్టీరియా సంఖ్యని లెక్క పెడతాము కనుక కంటికి విపరీతమైన నొప్పిని కలిగిస్తుంది. బోత్ ద వయబుల్ అండ్ నాన్ వయబుల్ ఆర్ కౌంటెడ్, హెన్స్ నాట్ వెరీ రియబుల్. ఇందులో వయబుల్ మరియు నాన్ వయబుల్ బ్యాక్టీరియా సంఖ్యని కనుగొనవచ్చు, కానీ ఇది అంత నమ్మదగిన టెస్ట్ కాదు. ద మెథడ్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ లో కాన్ రా మిల్క్ శాంపుల్స్ అండ్ ద ప్యాస్టరైజ్ మిల్క్. ఈ పద్ధతి తక్కువ సంఖ్యలో బ్యాక్టీరియా ఉన్న పాలు మరియు ప్యాస్టరైజేషన్ చేసిన పాలకి అనువైనది కాదు. గ్రేట్ అమౌంట్ ఆఫ్ స్కిల్ అండ్ ఎక్స్పర్టైజ్ ఈజ్ నీడెడ్ ఫర్ గెటింగ్ రిజల్ట్స్. ఈ పద్ధతి చేయడానికి నైపుణ్యం మరియు శిక్షణ పొందిన వ్యక్తి అవసరం. లాస్ట్ టెస్ట్ ఈజ్ స్టాండర్డ్ ప్లేట్ కౌంట్, SPC. ద స్టాండర్డ్ ప్లేట్ కౌంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎస్టిమేటింగ్ ద వయబుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్. ఇన్ వ్యూ ఆఫ్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ బ్యాక్టీరియల్ పాపులేషన్ ఇన్ డైరీ ప్రొడక్ట్స్, దేర్ నంబర్ కెన్ బి కౌంటెడ్ ఓన్లీ బై మేకింగ్ అప్రోప్రియేట్ డైల్యూషన్స్. అండ్ 1 ml ఆఫ్ ద డైల్యూటెడ్ శాంపుల్స్ ఈజ్ పోర్డ్ ఇన్ స్టెరిలైజ్డ్ ప్లేట్స్ అండ్ మిక్స్డ్ విత్ స్టెరిలైజ్డ్ అగార్ మీడియా. After solidification of agar, the plates are incubated at a specific temperature and for suitable period of time depending on the type of bacteria being suspected in the food sample. After incubation, bacterial cells grows into isolated colonies which can be counted with the help of a colony counter. Standard plate count అనేది పాలలో లేదా పాల పదార్థాల్లో ఉన్న సూక్ష్మజీవులను లెక్కించడానికి చేసే టెస్ట్. పదార్థంలో ఉన్న బ్యాక్టీరియా సంతతిని తెలుసుకోవాలంటే ఆ పదార్థాన్ని ముందుగా డైల్యూషన్ చేయాలి. ఈ డైల్యూషన్స్ ని అగార్ ని కలిపి సరైన ఉష్ణోగ్రత వద్ద ఇంక్యుబేషన్ చేయాలి. ఆ పదార్థంలో బ్యాక్టీరియా కాలనీస్ ఏర్పడతాయి. వీటిని కాలనీ కౌంటర్ లో చూసి లెక్కించాలి. ఆపరేటర్స్, ఎస్పీసీ టెస్ట్ చేయడానికి కావలసిన పరికరాలు: టెస్ట్ ట్యూబ్స్, పిప్పెట్స్, పెట్టి డిష్, ఫ్లాస్క్, ఆటోక్లేవ్, ఇంక్యుబేటర్, కాలనీ కౌంటర్. కావలసిన పదార్థాలు: మిల్క్ శాంపుల్, న్యూట్రియంట్ లేదా ఎస్పీసి అగార్. ప్రొసీజర్, ఎస్పీసి టెస్ట్ చేసే పద్ధతి: ప్రిపేర్ డైల్యూషన్స్, ముందుగా డైల్యూషన్స్ ని ప్రిపేర్ చేయడం. దీని కొరకు 6 టెస్ట్ ట్యూబ్లను తీసుకొని ప్రతి టెస్ట్ ట్యూబ్ లో 9 ml డిస్టిల్డ్ వాటర్ ని వేయాలి. మొదటి టెస్ట్ ట్యూబ్ లో శాంపుల్ నుండి 1 ml మిల్క్ ని వేసి కలపాలి. దీనిని 10^1 డైల్యూషన్ అంటారు. ఈ 10^1 డైల్యూషన్ నుండి 1 ml మిల్క్ ను తీసుకొని రెండవ టెస్ట్ ట్యూబ్ కి వేస్తే దానిని 10^2 డైల్యూషన్ అంటారు. ఇదే విధంగా 10^3, 10^4, 10^5, 10^6 డైల్యూషన్స్ ని తయారు చేయాలి. ప్రిపేర్ ఎస్పీసి అగార్, ఎస్పీసి అగార్ ని తయారు చేయడం. ఎస్పీసి టెస్ట్ కొరకు ఉపయోగించే అగార్ న్యూట్రియంట్ అగార్. ఇది పౌడర్ రూపంలో ఉంటుంది. దీనిని సొల్యూషన్లో అంటే ద్రావణంలో తయారు చేయాలి. దీని కొరకు ఒక ఫ్లాస్క్ ను తీసుకొని అందులో డిస్టిల్డ్ వాటర్ ని వేసి సరైన పరిమాణంలో న్యూట్రియంట్ అగార్ ని వేసి ఆటోక్లేవ్ లో బాయిల్ చేయాలి. ఇది చల్లారితే గడ్డ కడుతుంది కనుక 45 degrees centigrade వద్ద ఉంచాలి. ట్రాన్స్ఫర్ 1 ml ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద డైల్యూషన్ ట్యూబ్స్ ఇన్ టు పెట్టి డిష్ అండ్ పోర్ అగార్ ఇన్ ఇట్. ఆఫ్టర్ సొలిడిఫికేషన్ ఇంక్యుబేట్ ద అగార్ ప్లేట్స్ ఇట్ 37 degrees centigrade ఫర్ 48 hours. After 48 hours, the plates put in the colony counter and count the number of bacteria colonies. Petri dish ni teesukoni andulo manaki kavalsina dilution ni 1 ml vesi
అందులో అగార్ని వేసి కలపాలి. అది గడ్డ కట్టిన తర్వాత 37 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఇంక్యుబేటర్లో 48 అవర్స్ ఉంచాలి. ఆ తరువాత ఆ పెట్టి డిష్ని కాలనీ కౌంటర్లో ఉంచి బ్యాక్టీరియా కాలనీస్ని లెక్కించాలి. క్యాల్కులేట్ ద నంబర్ ఆఫ్ యావరేజ్ బ్యాక్టీరియా ఇన్ శాంపుల్ యాజ్ ఫాలోస్. పాలలో బ్యాక్టీరియా సంఖ్యని కనుగొనడానికి ఈ క్రింది ఫార్ములాని ఉపయోగిస్తారు. బ్యాక్టీరియా కౌంట్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ కాలనీస్ ఇంటూ ద డైల్యూషన్ ఫ్యాక్టర్. రిజల్ట్స్. ఎస్పిసి టెస్ట్ ద్వారా పాల్లో ఉన్న బ్యాక్టీరియా సంఖ్యను బట్టి పాల నాణ్యతని తెలుసుకోవడం. పాలలో బ్యాక్టీరియా less than 2 lakhs ఉంటే వెరీ గుడ్ మిల్క్ గా, 2 lakhs నుండి 1 మిలియన్ గా ఉంటే గుడ్ మిల్క్ గా, 1 to 5 millions ఉంటే ఫెయిర్ మిల్క్ గా, 5 మిలియన్స్ కంటే ఎక్కువ బ్యాక్టీరియా పాల్లో ఉంటే పూర్ మిల్క్ గా గుర్తిస్తారు. అడ్వాంటేజెస్. ఎస్పిసి టెస్ట్ వల్ల లాభాలు. ఫస్ట్ వన్, ఎనిమరేషన్ ఆఫ్ వయబుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఈజ్ పాసిబుల్. పాల్లో ఉండే సూక్ష్మజీవులని లెక్కించడం సాధ్యమవుతుంది. ద కల్చరల్ అండ్ మార్ఫలాజికల్ డిఫరెన్షియేషన్ బేస్డ్ ఆన్ కాలనీ క్యారెక్టరిస్టిక్స్ ఈజ్ పాసిబుల్. శాంపుల్లో ఉన్న కాలనీస్ యొక్క లక్షణాలను బట్టి ఏ రకమైన బ్యాక్టీరియా పాల్లో ఉందో తెలుసుకోవచ్చు. దిస్ మెథడ్ ఈజ్ సూటబుల్ ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ మిల్క్. శాంపుల్స్ విత్ లో బ్యాక్టీరియల్ నంబర్స్ ప్యాస్టరైజ్ మిల్క్ అండ్ హై గ్రేడ్ రా మిల్క్. తక్కువ పరిమాణంలో బ్యాక్టీరియా ఉన్న పాలు లేదా పాస్టరైజేషన్ చేసిన పాల యొక్క నాణ్యతని తెలుసుకోవడానికి ఈ టెస్ట్ ఉపయోగపడుతుంది. డిసడ్వాంటేజెస్. ఈ టెస్ట్ వల్ల నష్టాలు. ద మెథడ్ గివ్స్ ఓన్లీ ఏ రఫ్ ఎస్టిమేట్ ఆఫ్ మైక్రోబియల్ పాపులేషన్ ఇన్ ద గివెన్ శాంపుల్, హెన్స్ ఈజ్ నాట్ వెరీ యాక్యురేట్. ఈ పద్ధతి ద్వారా పాల్లో ఉన్న బ్యాక్టీరియా సంతతిని ఖచ్చితంగా లెక్క కట్టలేము. ఇట్ రిక్వైర్స్ హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ రియజెంట్స్ అండ్ గ్లాస్వేర్ ఎట్ ఏ టైమ్. ఈ టెస్ట్ చేయడానికి ఒకే సమయంలో ఎక్కువ రియజెంట్స్ మరియు గ్లాస్వేర్ అంటే పరికరాలు అవసరం అవుతాయి. ఇట్ ఈస్ నాట్ ఏ ర్యాపిడ్ మెథడ్ యాజ్ ఎట్లీస్ట్ 24 అవర్స్ ఆర్ రిక్వైర్డ్ టు గెట్ ద రిజల్ట్. ఇట్ ఈస్ టైమ్ కన్జ్యూమింగ్ ప్రాసెస్. ఈ టెస్ట్ లో రిజల్ట్ రావడానికి దాదాపు 24 అవర్స్ టైం పడుతుంది. కనుక ఈ టెస్ట్ అనేది టైం ఎక్కువ తీసుకునే టెస్ట్. దిస్ మెథడ్ డస్ నాట్ గివ్ యాక్యురేట్ కౌంట్స్ యాజ్ the SPC medium is not suitable for the growth of all the species of bacteria present in milk. Temperature of incubation may not be the optimum for the growth of all types of bacteria. ee paddhati dwara bacteria count ni accurate ga telusukolemu. endukanaga SPC test lo upayoginche agar anedi paal lo unna anni rakala bacteria perugudalaku తోడ్పడదు. అన్ని రకాల బ్యాక్టీరియాలు ఒకే ఉష్ణోగ్రత వద్ద పెరగలేవు. ఇప్పటి వరకు పేపర్ 3లోని 5th చాప్టర్ అయిన ఎస్టిమేషన్ ఆఫ్ మైక్రోబ్స్ ఇన్ మిల్క్ అనే లెసన్ ని విన్నారు. అందులోని క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ డై రిడక్షన్ టెస్ట్? డై రిడక్షన్ టెస్ట్ లో ఉపయోగపడే ప్రిన్సిపల్ ఏమిటి? Mention the quality standards of milk as per MBRT test. MBRT test lo paala nanyatani telipe standards raayandi. Mention the quality standards as per 10 minutes RRT. 10 minutes RRT test lo paala yokka nanyatani telipe standards telpandi. What is the microscopic factor for DMC method? DMC paddhatilo microscopic factor anaga nemi? లాంగ్ క్వశ్చన్స్. ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ఎంబీఆర్టీ టెస్ట్. ఎంబీఆర్టీ టెస్ట్ ని వివరించండి. బ్రీఫ్లీ రైట్ అబౌట్ డైరెక్ట్ మైక్రోస్కోపిక్ కౌంట్ మెథడ్. డైరెక్ట్ మైక్రోస్కోపిక్ కౌంట్ పద్ధతిని తెలపండి. రైట్ అబౌట్ ఆర్ఆర్టీ టెస్ట్. ఆర్ఆర్టీ టెస్ట్ ని గురించి రాయండి. డిస్కస్ ఇన్ డీటెయిల్ ఎస్పిసి మెథడ్. ఎస్పిసి పద్ధతిని తెలపండి.
I hope you are all understand the lesson very well. Thank you.